వెల్కమ్ టు స్పే న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో గత 2 రోజులుగా 72 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మీ నరసింహ మార్కెట్ షెడ్ లో ఉంటుంది. 5 సంతానంలో 3 కొడుకులున్నా ఆమె తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ నారాయణ వైద్యం అందించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. విశాఖ నర్సీపట్నం గన్నవరం ఎట్టవంతెన వద్ద వర్షపు నీరు రోడ్డుపై రావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా వర్షపు నీరు ఎక్కువగా రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడప జిల్లా పెనా నదిపై నిర్మించిన గండికోట రిజర్వాయర్ లోకి భారీగా నీరు చేరుతుండటంతో నీటి మట్టం పెరిగిపోతోంది. దీంతో సమీపంలో ఉన్న గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. అధికారులు అప్రమత్తమై 10,000 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న మైలవరం జలాశయానికి విడుదల చేస్తున్నారు. గోదావరి జిల్లాలోని జేఈఈలో ఉత్తీర్ణులైన 87 మంది సాంఘిక గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులను జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అభినందించారు. స్ఫూర్తి కార్యక్రమం ద్వారా 250 మందికి జేఈఈలో ప్రత్యేక శిక్షణ ఇప్పించామని, వారిలో 87 మంది ఉత్తీర్ణులైనట్టు కలెక్టర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో గత 15 సంవత్సరాలుగా జేవీఆర్ ఓపెన్ కాస్ట్ లో తవ్వకాలకు బాంబు పేలుళ్లు ఉపయోగించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలో ఉన్న ఇళ్ల గోడలు స్లాబ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయని స్థానికులు అంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం గుడిపాడులో కరోనా సోకింది అనే భయంతో ఓ వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల కరోనా సోకడంతో జయమంగళ వెంకటరమణ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడు. మనస్తాపానికి గురై గ్రామంలోని మంచినీటి ట్యాంకు ఉరివేసుకుని ఆత్మహత్య చేస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి వర్షం కుండపోతగా కురుస్తూ ఉండడంతో ఆత్మకూరు డివిజన్ కొత్తపల్లి మండలంలో 4 చెరువులకు గంటలు పడ్డాయి. దీంతో మండల ప్రజలు భయభ్రాంతులకు గురై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి చెరువు గ్రామస్తులు వరద నీరు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ప్రకాశం జిల్లాలో అప్పుల బాధ తాళలేక భార్య భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెడికల్ షాప్ లో పనిచేసే సతీష్ కు 20 లక్షల అప్పు ఉండడంతో వాటిని తీర్చలేక ఆత్మహత్య చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.